సంక్రాంతి నుంచి టీడీపీ భారీ ప్లాన్. ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ ప్రజలను మభ్యపెట్టేందుకు, లేని హైప్ ఉన్నట్లు ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నించబోతోందని వైసీపీ అనుమానిస్తోంది. అందుకోసం మౌత్ పబ్లిసిటీని టీడీపీ అస్త్రంగా వాడుకుంటోందని వైసీపీ ఒక నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలను, కేడర్ను అప్రమత్తం చేస్తోంది వైసీపీ. టీడీపీ ఏ విధంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్న దానిపై అప్రమత్తం చేస్తూ కొన్ని అంశాలను వెల్లడిస్తోంది. వైసీపీ చెబుతున్న దాని ప్రకారం దాదాపు 5,000 మందిని టీడీపీ ఇలా మౌత్ పబ్లిసిటీ కోసం రంగంలోకి దింపింది. వీళ్ళు సామాన్యుల్లా జనంలో కలిసిపోయి వివిధ ప్రాంతాలు తిరుగుతూ రాజకీయాల గురించి చర్చ లేవనైతే ఎక్కడ చూసినా వైసీపీపై ప్రజల వ్యతిరేకత కనిపిస్తోందంటూ మాట్లాడతారు. పరస్పరం పరిచయం లేని వ్యక్తులుగా ఈ బృందంలోని సభ్యులే 3-4 ఒకచోట చేరి వారిలో వారే ఇలాంటి చర్చ మొదలు పెడతారు. ఒకరు చెప్పే అంశాలను మిగిలిన వారు సమర్థిస్తూ ఉంటారు. ఇలా చేయడం ద్వారా టీ స్టాల్స్, సెలూన్లు, బస్టాండ్లు, ఇతర బహిరంగ ప్రదేశాలలో ప్రజలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తారు. ఈ ప్రచారం కోసం టీడీపీ నేతలకు చెందిన విద్యా సంస్థల నుంచి కొందరు విద్యార్థులను కూడా ఎంపిక చేసి వారికి ఖమ్మంలో శిక్షణ ఇచ్చారని వైసీపీ ఆరోపిస్తోంది. తొలి విడతలో భాగంగా ఈ బృందాలను పట్టణ ప్రాంతాల్లో తిప్పుతున్నారు. వీరిని పర్యవేక్షించేందుకు, సూచనలు చేసేందుకు జిల్లా నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేటర్లను నియమించారు. త్వరలోనే ఈ బృందాలను గ్రామ స్థాయిలోకి పంపనున్నారు. అయితే గ్రామాలలో కొత్త వారిని సులువుగా గుర్తుపట్టే అవకాశం ఉంటుందని, కాబట్టి అక్కడ టీడీపీ కార్యకర్తల సాయం కూడా తీసుకొని ఉన్నారు. ఈ బృందంలోని వారు ఒక చోటకి వెళ్లడం, పరస్పరం పరిచయం లేనట్లుగా నటించడం, ఒకరు రాజకీయాలపై చర్చ మొదలుపెట్టడం, జగన్ ప్రభుత్వాన్ని తిట్టడం చేస్తారు. ఆ రెండో వ్యక్తి, అవును మీరు చెబుతున్నది నిజం, నేను కూడా చాలా చోట్ల చూశా, ప్రజలు ఇదే అనుకుంటున్నారని చెప్పడం చేస్తారు. తద్వారా అక్కడున్న మిగిలిన వారిలోనూ టీడీపీకి మంచి వాతావరణం ఉందన్న అభిప్రాయం కల్పించడం వీరి టార్గెట్. సంక్రాంతి సంబరాలు ఎక్కువగా జరిగే జిల్లాల్లోనూ ఈ టీములు దిగాయని వైసీపీ చెబుతోంది. కోడి పందాలు జరిగే చోట్లకు వెళ్లి టీడీపీ గెలుస్తుందని పెద్ద ఎత్తున పందాలు కడుతున్నారని, వైసీపీపై ఎవరైనా పందెం కాస్తే 10 లక్షలు టీడీపీ గెలుస్తుందని వారు ప్రచారం చేస్తారని వైసీపీ చెబుతోంది. నిజానికి అలా టీడీపీ గెలుస్తుందని పందాలు కాసేవారు ఉండరు. కానీ సంక్రాంతి సంబరాలకు వచ్చిన వారిలో టీడీపీ పట్ల సానుకూలత పెరిగింది. అందుకే బెట్టింగ్ రాయలు కూడా టీడీపీపై భారీగా డబ్బులు కాస్తున్నారు కాబోలు అన్న అభిప్రాయం కలిగించడం ఈ బృందాల ఉద్దేశ్యం. ఇలాంటి ప్రచారాలు ఎక్కడైనా నడుస్తూ ఉంటే అప్రమత్తంగా ఉండాలని కేడర్కు వైసీపీ సూచన చేస్తోంది.